హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు జ్యోతిష బ్రహ్మ వినూత్న శిరోమణి బృదాంకితులు నలభై సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ చంద్యాల శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు కానీ లేదంటే వారి గుణగణాలు కానీ లేదా వారి లైఫ్ స్టైల్ కానీ మనస్తత్వ లక్షణాలు కానీ ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ ఫ్యూచర్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నాగరాజు ఈరోజు మన భక్తులందరికీ కూడాను చక్కగా జ్యేష్ట నక్షత్రం ఆ నక్షత్రానికి ఉన్న ఉండే గుణగణాలు అలాగే దీనికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదాలు ఈ నాలుగు పాదాలు కలిపితే వృక్షక రాశిలో ఉంటాయి రాశాధిపతి కుజభగవానుడు అవుతాడు అలాగే ఒక్కొక్క పాదానికి ఉన్న విశేషత ఏంటి విశేషణ ఏంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి ఇక వాళ్ళకు ఉండాల్సిన గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి విధానాల్లో అవలంబిస్తే బాగుంటుంది ఏ వృత్తిని అవలంబిస్తే బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా నేను ముందు ఉంచే ముందు నా తల్లిదండ్రులకైనా గురుదేవులకి మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరిస్తూ అలాగా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి భావార్థాన్ని మీరు అర్థం చేసుకొని అలాగే చాలామంది కూడాను జ్యేష్ఠా నక్షత్రం అంటే ఒక భయప్రాంతలు అవుతుంటారు అలాగే నక్షత్రం అయినటు అమ్మాయిని చేసుకోకూడదు అనేటువంటి చిన్న ఆలోచన కూడా మన భక్తుల్లో ఉంది ఎందువల్ల అంటే కొన్ని వేల మంది నా దగ్గరకు వస్తుంటారు నలభై సంవత్సరాలు నేను ఒక జ్యోతిష్య శాస్త్రాన్ని నేను అధ్యయనం చేద్దాను ఒక పది సంవత్సరాలు బట్టిన ముప్పై సంవత్సరాలు అనుభవం తోటి కొన్ని వేల జ్యోతిష్యాలు చెప్పడమే కాకుండా దేశ విదేశీ పర్యటనలో చూస్తున్నాను కాబట్టి ఎక్కువ మంది ఎక్కువగా జ్యేష్ట నక్షత్రమా అనేటువంటి చిన్న మాట అంటుంటారు మూల నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి సరే అవన్నీ పక్కన పెడదాం మనం దాని దాని గురించి పక్కన పెట్టిన ఇప్పుడు జ్యేష్ట నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవ్వరు ఎప్పుడు కూడా ఏది భయాందోళన చెందవాకండి ఒకటే నా మనవి అందరికీ నేను చెప్పేది ఒకటే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి విశ్వాసంతో ఉండండి నెగిటివ్గా ఆలోచించబండి పాజిటివ్గా ఆలోచించండి కార్యస్థితి జరగదు అనేది అనుకోండి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి విశ్వాసంతో ప్రయత్నించండి ఆశయంతో పనిచేయండి సంపూర్ణ స్థితి మీకు కలుగుతుందని నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను నేను వాస్తవాస్తవా అనేది మీరే గ్రహించండి ఈరోజు కాబట్టి రేపైనా మీకు నేను చెప్పిందే వాస్తవం అవుతుంది అంటే నా అనుభవం మీకు చెప్తున్నాను కాబట్టి విశ్వాసం కన్నా మించింది ఏ బలం లేదండి మనిషికి ఆ బలం అనేది మీకు చేకూరాలండి ఇవన్నీ కేవలం మీకు ఎందుకు చెప్తాము ఆ ఇబ్బంది నుంచి ఎంతో జాగ్రత్తగా మెలుపుగా ముందుకు వెళ్తారని చెప్తాం అంతే తప్ప వేరే ఉద్దేశమే కాదు ఇది ఇది అర్థం చేసుకొని మా భక్తులు కనుక చక్కగా ఈ విషయాల మీద అవగాహన పెంచుకొని తెలుసుకుంటే మంచిదని నేను మనస్ఫూర్తిగా మా తల్లిదండ్రులు అయినటువంటి అలాగే మా చిన్నారులు పెద్దలు పూజ్యులు అందరికీ కూడాను నా మనవిగా మీకు మనవి చేస్తూ ముందు మనం జ్యేష్ఠా నక్షత్రాల గురించి తెలియజేసుకున్నాం జ్యేష్ఠా నక్షత్ర గుణాల గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్దానికి ప్రయత్నం చేస్తాను ఈ జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి అంటేనే బుధ భగవానుడు అంటారు బుధ బుధభగవానుడు అంటే బుద్ధి కుశలతకి ఆయన ఒక అపారమైనటువంటి గని అని కూడా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఈ యొక్క నక్షత్రాన్ని పెట్టాలకి దీనికి జాతకులు తమ ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడు కాపాడుకోవడానికి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా సరే విశేషాను సార్ జాగ్రత్తగా కూడా కాపాడుకోవాలని ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ విషయాలు పక్క వాళ్ళకి చెప్పరు పక్క వాళ్ళ విషయాలు మాత్రం వీళ్ళు కావాలని ప్రయత్నం చేస్తారు ఇతరులతో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు ఏదో ఒక చిన్న పరమ ఇట్లుందే అని వాళ్ళకి మాత్రం చెప్తారు వీళ్ళు చూసుకోరు అంటే దీనికి ఒక సామె జ్యుతాలన్నమాట గురిగించ కింద నలుపు దాన్ని తెలుసుకోకుండా ఉన్నదంటారు ఆ సామెత ఇక్కడ వర్తిస్తుంది అనమాట అలాగే తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు వీళ్ళు ఏం పెట్టరు పాపం తగాదాలు పెట్టేస్తారని అనుకోవకండి పెట్టేదాని కనుక అని వచ్చేస్తుంది తమకు తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ శక్తిని మించినటువంటి కార్యాన్ని చేయాలని ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు విమర్శల్ని సహించరు ఎవరైనా ఏదైనా కూడా అన్నారంటే మాట సహించరు తర్వాత ఆత్మానూన్యతాభావం కలిగి ఉంటారన్నమాట ఎదుటి వారిని సరదా చేసే వ్యాఖ్యలు తమ తమని అపహాస్యం చేయడానికి చేశానని అవతల వాళ్ళు భావించేట్టుగా మాట్లాడటం మొదలు పెడతారు మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులు అపత్యాతి పాలు చేయడంలో అందవేశం చేయగా పేరు తెచ్చుకుంటారు అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకొని పేరు తెచ్చుకుంటారు తెస్తారంటే తెచ్చుకుంటానంటే దాని అర్థం ఏంటి అలా పాపం వాళ్ళు మాట్లాడేటువంటి బా మాటల్లో కానీ విధానంలో కానీ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అలాగే నమ్మిన స్నేహితులు కూడా వీరికి మోసం చేద్దడానికి ప్రయత్నిస్తారు ఎందువలన వీళ్ళ యొక్క ఆలోచన విధానం వల్ల వీరికి నచ్చిన వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు విశేషమైన దైవభక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో అనుమానం లేదు తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యను కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి ఏదైనా కూడా తను తాను తెలుసుకున్న రోజే వాడికి ఇబ్బంది వస్తుందని మన వాళ్ళు పూర్వ స్వామి చెప్పేవాళ్ళు వాడికి వాడికి రాంది వాడికి మనం చెప్తే అర్థం కాదు అలాగనే కూడా తను అలా రాకముందు అబ్బో ఇదంతా కూడా మంచిదే అన్నట్టుగా వీళ్ళు ఉండడానికి కూడా అవకాశం కలిగిస్తున్నారు భాషలకు భాష్యం రాయగల పాండిత్యం కలిగి ఉంటారు అంటే భాషలకే భాష్యం రాశారంటే ఏంటంటే మనం మాట్లాడేటువంటి మాటల్లోనేటువంటి అర్థాలను కూడాను జోడింపజేసి దాన్ని చక్కగా దీన్ని మనం పూర్వంలో కూడాను పోతనామహత్యులు కానీ ఎటువంటి మహనీయులు మహాత్ములు కూడాను ఆ యొక్క సంస్కృత గ్రంథాల నుంచి లిపి నుంచి తీసి అను అనుసంధాన అనువాదం చేసి మనకి ఇస్తారంట అలాంటి వాటికి ఉపయోగపడతారని కూడా మనం చెప్పుకోక తప్పదు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు ఎవరికైనా కూడా సేవ చేయాలంటే సౌం అలాగనే సౌకర్యవంతమైన ఏంటివి ఉద్యోగము అన్యోన్య దాంపత్యం వీరికి సుఖమును కలిగిద్దానికి అవకాశం చాలా మెండుగా కనబడుతుంది అనమాట సంతాన నష్టం కూడా ఉండడానికి ఉండవచ్చు అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం మాత్రం ఉండదు సంతానానికి నష్టం జరుగుతుంది కానీ ఉంటుంది అనమాట అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి అసలు కష్టం పడాల్సిన అవసరం వస్తుంది సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకునేటువంటి గుణం కూడా వీళ్ళకి కలుగుతుంది శాశ్వత మిత్రత్వం స్వా శాశ్వత స్నేహం అనేది కాస్త కష్టంగానే ఉంటుంది వీళ్ళతోటి సాంతిక రంగంలో ప్రత్యేక విభాగాల్లో నిలుబ మంచి యోగ్యత సంపాదించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది విదేశాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది విహారయాత్రల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యసనాలకి దూరంగా ఉంటే జీవితం సాభిక సాగుతుంది ఇవన్నీ కూడా వ్యసనాలకు సంబంధించి వ్యసనాలు దూరంగా ఉండాలి ఉంటేనే బాగుంటుంది లేకపోతే కష్టం వస్తుందని క్లియర్ క్లారిటీ అనమాట అలాగే బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు కానీ ఉన్నత విద్యలో కొంత ఆటంకం జరిగేదానికి అవకాశం ఉన్న ఆ అడ్డంకులు అధిగమించి అభివృద్ధి సాధించగలరు అని చెప్పుకోవచ్చు అనమాట ఈ అద్భుతంగా కూడా వీళ్ళకి తగిన వయసులో సంపాదన మొదలవుతుంది సంపాదించిన ధనమును భవిష్యత్తుకు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే దుబారా చేస్తే తర్వాత జీవితంలో ఇబ్బంది పడతారని అక్కడ సూచన చేయడం జరుగుతుంది అనమాట వృద్ధాప్యంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను అనుసరించి ఫలితాల్లో మార్పులు ఉంటాయనేది కూడా గుర్తుంచుకోవాలి ఎందువలన ఇందాక నేను చెప్తున్నాను ఎప్పుడు దాని గురించి మీకు తర్వాత ఇదంతా సంపూర్ణంగా కూడా ఈ ఇది దీనికి ఉన్నటువంటి విశేషాలని తెలియజేసిన తర్వాత మీకు ఏం చెప్పాలని కూడా తెలియజేస్తారు ఇకపోతే జ్యేష్ఠా నక్షత్రానికి సంబంధించినటువంటి గుణగణాలను ఒక పరిశీలిద్దాం ఈ నక్షత్రము పశ్చిమిదో నక్షత్రం ఇరవై నక్షత్రాల్లో ఇది పశ్చిమిదవ నక్షత్రం అవుతుంది ఈ జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు అలాగే కూడాను ఈ జ్యేష్ఠ నక్షత్రానికి కలిగిన వధువులు ఇద్దరు కూడా జ్యేష్ఠులైన వారికి వివాహం నిశ్చయించరాదని శాస్త్రం చెబుతుంది అంటే ఇక్కడ ఒక మాట ఇద్దరు జ్యేష్ఠులు వివాహం చేయకూడదని శాస్త్రంలో చెప్తున్నారు కానీ అండి త్రిజేష్ఠం రాదనేది మనకు ఒక అభిప్రాయం ఉంది త్రిజ్యేష్ఠం అంటే జ్యేష్ఠమాసం అమ్మాయి వధువు వధువులు ఇద్దరు కూడా అయితే త్రిజేష్ఠంలో వివాహం చేయకూడదు అన్నారు కానీ జ్యేష్ఠ మాసం విషయం దగ్గరకు వచ్చారు దాంట్లో మళ్ళీ కొంత పరిశీలన ఉంది తర్వాత చెప్తాను దాని గురించి ఇకపోతే జ్యేష్ఠ నక్షత్రం మొదటి పదాన్ని గురించి మనం ఇప్పుడు సవిస్తరంగా చూసుకున్నాం ఈ నక్షత్రం మీద గురువు బుధ గ్రహ ఆధిక్యత ఉండటానికి అవకాశం ఉంది ఇది పట్టుదలకు అధికమైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం చెప్పాలి వీరు మేధా సంపులుగా ఉంటారు అందువల్ల వీరికి మేధో సంబంధిత వృత్తులు మేధా సంబద్ధిగా అంటే అపారమైనటువంటి ఏదైనా సలహాదారులుగా కానివ్వండి పెద్ద పెద్ద ఎక్కడ పై మినిస్టర్ కానివ్వండి చీఫ్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే ఉన్నతమైనటువంటి విశేష కానీ అలా మేధావృతుడికి మంచి అవకాశాలు ఇచ్చే గుణం కలిగించుకునేటువంటి శక్తి ఈ యొక్క జ్యేష్ఠా నక్షత్ర జాతకుడు ఉంటుందని మనం చెప్పుకోవాలి వీరు విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించగలరు అధికార పదవులను సమర్థంగా నిర్వహించగలరు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా అంది అంది వస్తాయని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళందరం కూడా అంది వస్తాయని కూడా అవకాశం వచ్చింది అలాగా పద్నాలుగు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల ఇది ఎప్పుడు చెప్తుంటా నేను ఏ నక్షత్రంతో పుడతారు ఆ నక్షత్రా పది ఎవరవుతారు వారి నక్షత్రమే కలుగుతుందని అంటే ఇప్పుడు జ్యేష్ఠా కంటే బుధుడు బుధుడు నక్షత్రంలో పుట్టారు కాబట్టి అది నాలుగు పాదాలు ఉంటాయి మొత్తం బుధుడికి ఉండేటువంటిది పదిహేడు సంవత్సరాలు నాలుగు భాగాలు చేసుకోవాలి ఒక్కో దానికి వచ్చేది నాలుగు సంవత్సరాల దరిదాపులో మూడు నెలలు ఉంటుందన్నమాట దాంట్లో మళ్ళీ ఆ పుట్టిన టయాన్ని బట్టి శేషం మిగులుతుంది ఉజ్జాయింపుగా మీకు పద్నాలుగో సంవత్సరం నుండి బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తాయని చెప్పారు ఆ తర్వాత వచ్చే ఏడు సంవత్సరాలు కేతు మహర్దశ దశ కారణంగా విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటారు చూడండి అక్కడ ఇరవై ఒకటికి వస్తుంది కదా సుమారుగా రెండు సంవత్సరాలు తీసేసిన పద్నాలుగు ఇరవై ఏడు సంవత్సరాలు మంచి విక్త వయస్సు మంచి విద్యా విధానంలో ఉండాల్సిన వయసులోనే కొంచెం ఆటంకాలు ఎదుర్కొంటానికి ఉంటుంది కానీ విద్య ఇందాక చెప్పారు అదే జరుగుతుంది ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి కేతు దశ అనుకూలంగా ఉండే ఆటంకాలు ఉండవు అయితే కేతు దశలో అది మళ్ళీ అది మళ్ళీ మీకు తర్వాత చెప్తాను అని ఎట్లా కేతు బాగుంటాడని అలాగే ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వచ్చే ఇరవై సంవత్సరాల మహర్దశ ఇది చాలా గొప్పగా విశేషంగా కూడాను ఉండటానికి కొంత ఉపశమనం కలిగించడానికి ఈ సమయంలో విద్య కంటే అలంకారం విలాసాల మీద మనసు మలుగుతుంది కనుక మనసును ప్రయత్నపూర్వంగా విద్య వైపు మరించడానికి అవకాశం తీసుకోవాలి తదితరులు జాలి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో అలాగే మంచి విజయం సాధించాలి జీవితంలో స్థిరగా స్థిరపడతారు సకాలంలో వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడవుతుంది తల్లిదండ్రులు ఆ ఇరవై ఒకటో సంవత్సరం నేను చెప్పాను కదా పద్నాలుగు సంవత్సరాలు బుద్ధమా దశ ఏడు సంవత్సరాల కీర్తమా దశ తర్వాత వచ్చే శుక్రమార దశ ఈ దశ సమయంలో వాళ్ళకి కొంచెం మనసు అటడు కాకుండా ఉండాలి తర్వాత ఇది నలభై ఒక్క సంవత్సరం వరకు కూడా శుక్రమార దశ సంపూర్ణం అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటిది చక్కగా కూడాను బాగా కూడా ఆలోచించుకోండి మీరు ఈ యొక్క అభివృద్ధి కొనసాగుతుంది నలభై ఏడు దాకా ఆ తర్వాత కొంతకాలం సుఖం తగ్గినా అరవై నాలుగో సంవత్సరం వయసు వరకు సా జీవితం సాబిగా కొనసాగుతుంది ఎందుకంటే శుక్రమహార తర్వాత చక్కగా కూడాను రవిమహదశ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అక్కడ అందుకోసమని అవన్నీ కూడా బాగానే ఉంటాయని మనం ఆలోచించుకోవచ్చు ఆ తర్వాత వచ్చే రావు మహాదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉన్నాయి రావు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలో సాధ్యమవుతాయి ఇక్కడ మీరు బాగా ఆలోచించి శుక్రమహర్దశ అయిపోతుందండి శుక్రమహారదశ అయిపోయిన జ్యేష్ఠ తర్వాత మూల పూర్వశాల తర్వాత ఉత్తరాశయాడ తర్వాత శ్రవణం ధనిష్ట శత వచ్చారు రావు మహర్దేశ వస్తుంది ఆ ఆ నక్ష ఆ దశ అంతా కూడాను మీకు కంప్లీట్గా అరవై నాలుగు వయసు దాకా ఉంటుంది ఆ రావు మహర్దేశ వచ్చానికి అక్కడ ఇబ్బంది వస్తుంది అందుకే ఇందాక కూడాను వృద్ధాప్యములు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని మీకు చెప్పాల్సిన అవసరం రావడం జరిగిందనమాట ఇకపోతే జ్యేష్ఠ నక్షత్రం రెండో పాదం వాని గురించి మనం మాట్లాడుకున్నాం వీరికి కూడాను యథాప్రకారం ప్రతి నక్షత్రం వాళ్ళకు కూడాను ఫస్ట్ ఏం చెప్తానో అదే విధానం ఉంటుంది వీరు కూడా పట్టు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది వీరు శ్రమించి ఊర్చి పనిచేయగలుతారు శ్రమకు ఊర్చుకుంటారు ఇబ్బంది ఏం లేదు దీంట్లో బుద్ధి కుషిత కలిగి ఉంటుంది రెండో పదానికి వీరికి వ్యాపారం అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది అలాగే వీరికి పరిశ్రమలు కర్మాగారాలు మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి అది కూడా గుర్తుపెట్టుకోండి భూ సంబంధిత విద్యా సంబంధిత ఉద్యోగాలు కూడా లభిస్తాయి అన్నమాట న్యాయవాది వృత్తి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది దాన్ని ట్రై చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా దండిగా ఉండడానికి కూడాను అవకాశాలు మెండుగా కూడా మన జ్యేష్ఠా నక్షత్రం ద్వితీయ పాదానికి సంబంధించినటువంటి మా యొక్క భక్తులకు ఉందానికి అవకాశం ఉంది ఈ జాతకుడు ఐదేళ్ల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారాభం బాగుంటుంది తర్వాత వచ్చి ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అవుతాయి ప్రయత్నపూర్వకంగా వాటిని అధి అధిగమించి విద్యలో విజయం సాధించడానికి అవకాశం కల్పించుకుంటారు ఆ తర్వాత వచ్చే పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది అంటే అద్భుతంగా కూడా మనకు ఏమవుతుంది అంటే శుక్రమహర్దశ ప్రారంభమవుతుందండి శుక్రదశ కాలం కొంత ఉపశమనం కలుగుతుంది ఉన్నత విద్య వీజీగా సులభతరంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఈ సమయంలో విద్య కంటే అలంకరణ విలాస మీద మనసు రానికుని చూడాలి ఇందాక కూడా చెప్పారు ఇప్పుడు చెప్తున్నాను శుక్రమహారదశ ఈ జ్యేష్ఠా నక్షత్ర జాతకుడు ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళ మనసు వేరే రూట్లోకి వెళ్తుంది రానికుండా తల్లిదండ్రులు కొంచెం ఆ సమయంలో సర్జూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగానే కూడా ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు సకాలంలో వివాహం అవుతుంది ముప్పై ఏడు సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం మెండుగా ఉంది శుక్రమహారదశలో శుక్రమహర్దశ అనంతరం తర్వాత కొంత సుఖం తగ్గినా అరవై సంవత్సరాల వరకు జీవితం కొనసాగుతుంది అంటే శుక్రమహార్దశ తగ్గిపోయింది అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉత్తరాసాడ శ్రవణం అనేది ఏముంటుందంటే రవి చంద్రమహల్ చంద్రమహ జీవితుంది తర్వాత కుజుమహార్దశ అంటే ఆరు పది ఒక ఏడు పదమూడు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ రవిను చంద్రమహర్దశ పుజమహార్ద చదువుతుంది ఆ టైం అంతా కూడాను కొంచెం జారీ తీసుకోమని చెప్పాల్సి వచ్చిన తర్వాత పచ్చెనిమిది సంవత్సరాలు రామదర్స్ కాలంలో కొన్ని సమస్యలు వస్తాయి అప్పుడు దాకా కొంత వాళ్ళు చేసిందంతా కూడా సెట్గానే ఉన్నా కూడా అక్కడ రావు మదర్శ స్టార్ట్ అయిందంటే అంటే అరవై సంవత్సరంలో కొంచెం జార తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే వృద్ధాప్యము జారు తీసుకోవడానికి ముందుగానే జాగ్రత్తగా డబ్బు చేసుకోవాలి ఏ టైంలో మేము చెప్పానో ఆ టైంలో నుంచి మీరు జారీ తీసుకుంటే ఏ ఇబ్బంది రాదు అలాగే కూడా విదేశ పర్యటన కూడా మీకు వెళ్ళడానికి కూడాను ఈ జ్యేష్ఠా నక్షత్ర జాతకుడు రెండో దేశ రెండో పాదం వారికి కూడా శుభం జరుగుతుంది ఇలా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది ఇంకా మూడో పాదం జ్యేష్ఠా నక్షత్రం మూడో పాదం ఇది కూడా రాశి అని మళ్ళా ఎక్కడ మారదు వీరు కూడా తమ అభిప్రాయాలు కొంత సులువుగా మార్చుకోగలరు వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది వీరికి పరిశ్రమలు కర్మాగారాలు మెకానిక్స్ ఎటువంటి ఉద్యోగాల వ్యాపారం అనుకూలిస్తాయి భూ సంబంధ విద్యా సంబంధ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి న్యాయవాది వృత్తి వీరికి అనుకూలిస్తుంది ఆరు సంవత్సరాల కూడాను ప్రయత్నపూర్వకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా విద్యా విషయంలో ముందుకు పోవడానికి వీళ్ళు చక్కగా కూడా ప్రయత్నం చేస్తారు దాంట్లో జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పదమూడు సంవత్సరాల దగ్గర కూడా అంటే కన్నా కూడా తక్కువగా కూడా వీళ్ళకి కేతు మహర్దశ వద్దానికి అవకాశం ఉంటుందండి ఆ యొక్క కేతు మహర్దశ అయిపోయిందా శుక్రమహదశ రావడం జరుగుతుందండి ఈ ఈ శుక్ శుక్రమహర్దశలో మాధ్యమిక విద్య నుంచి సుముఖంగా సాగుదానికి అవకాశం వస్తుంది అప్పుడుదా కొంచెం ఇబ్బంది ఉన్నా అయితే ఈ సమయంలో విద్య కంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగా కూడా వీళ్ళు కొన్ని విషయాలు జారీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే శుక్రమాంద స్టార్ట్ అయ్యిందంటేనే నేను ఇందాక చెప్పినట్టుగా ఏ నక్షత్రమైనా ఏ పాదమైనా ఈ జ్యేష్ఠా నక్షత్రానికి పదమ తృతీయ తృతీయ ఏ పాద అయినా శుక్రమాద స్టార్ట్ అవుతున్నది అనగానే ఎందుకంటే జ్యేష్ఠా నక్షత్రానికి భాగాలు చెప్పాను ఈ భాగాలు చెప్పిన తర్వాత వచ్చే కొద్ది వచ్చే కొద్ది తగ్గుతూ వస్తాయండి ఫస్ట్ ఎక్కువ ఉంటుంది తగ్గే కొద్ది తగ్గుతూ వస్తుంది వచ్చినప్పుడు శుక్రమార్ వచ్చిందంటే ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ సాఫీగా చూసుకోవాల్సిన అవసరం చాలా వస్తుంది అలాగే విదేశ పర్యటనలు మంచి శిబిర ఇవన్నీ కూడా బాగా ఉందానికి కూడా అవకాశం వస్తుంది తర్వాత వీళ్ళకి ఒక విశేషం ఏంటంటే ఈ ఈ మూడో పదం వచ్చే రా రావు గురు గురుమహదశ కూడా వచ్చే అవకాశం ఉంది అది ఇక్కడ గొప్ప విశేషం రావు మహర్స్ కూడా అయిపోయి గురుమహదశ కూడా వీళ్ళకి వస్తుందండి ఈ గురుమీయంలో చాలా వృద్ధాప్యంలో అంటే పిల్లల ద్వారా కానివ్వండి కుటుంబం ద్వారా కానివ్వండి వీళ్ళ జీవితం అనేది చాలా ఆనందమయంగా సుఖమయంగా కూడా గడిచేదానికి అవకాశం మెండుగా ఉన్నదని చెప్పుకోవచ్చు వీరు ఎటువంటి రంగాలైనా కూడా సాధించేటువంటి శక్తి సామర్థ్యం కూడాను వీళ్ళకి ఉంటుందని కూడా మనం వినయపూర్వకంగా కూడా తెలియజేయచ్చు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి న్యాయవాది వృత్తి మీద మంచి ఆలోచన ఉంటుంది విద్యారంగం మీద ఆలోచన ఉంటుంది అలాగే సాంతికపరమైనటువంటి పరమైనటువంటి రంగాల మీద ప్రయత్నం చేద్ద ఉంటుంది ఇట్లా ప్రతి విషయంలో కూడాను మంచి ఆలోచనలో ముందుకు పోవడానికి కూడా భూ సంబంధిత విషయాల మీద ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ కూడాను మన మూలపాదం మా భక్తులకి అవకాశం ఉంటుంది ఇకపోతే జ్యేష్ఠా నక్షత్రం నాలుగో పాదాలకి పోయాలికి వీరి మీద గురు బుధుగ్రహ ఆధిక్యత ఉంటుంది ఇది చక్కగా కూడాను మంచి మేధా సంపత్తికి కలిగినటువంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి వీరు విద్యాసమ సంస్థలు స్థాపించి నిర్వహించగలరు అధికార పదవులను సమర్థవంతంగా నిర్వహించగలరు వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నాలుగో పదం కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్గా వీళ్ళకి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా మెండుగా దండిగా ఉంది రెండు సంవత్సరాల వరకు బుధమహదశ ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు కేతుమహదశ ఏడు రెండు తొమ్మిది సంవత్సరాలకే వాళ్ళకు కేతు సంపూర్ణం అయిపోతుంది ఆ సమయంలో కొంచెం విద్యా విషయంలో ఆడంకరం వచ్చినా కూడాను ఆ తర్వాత నాలుగో తరగతి నుండి కూడా విద్యాభ్యాసంలో చక్కగా కూడా శుక్రమహాదశ వచ్చేదానికి అవకాశం వస్తుందండి నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు శుక్రమహాదశ ఎలా ఉంటుంది అప్పుడు మీరు ఎలా చేసుకోవాలని అవుతుంటుంది కేంద్ర వస్తే అనుకూలంగా ఉన్న ఆటంకాలు ఉండవు పదకొండు సంవత్సరాల తర్వాత వచ్చే ఇరవై సంవత్సరాల సుక్రమత కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది ఈ సమయంలో విద్య కంటే ఎప్పుడు చెప్పినట్టుగా జాగ్రత్త తీసుకోవడం మీకు చాలా అవసరం ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్లించితే వాళ్ళు అంతటోళ్ళు ఉండాలండి లేకపోతే విలాసాలకి లేదు అన అన అనశ్రీ అభారాలకి ఏదైనా ప్రేమ వారాలకి ఇలాంటి విషయాలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను అలాగే సకాలంలో వివాహం జరుగుతుందండి అలాగే ముప్పై ఒక్క సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది సంపాదించి జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆ తర్వాత కొంత సుఖం తగ్గినా యాభై నాలుగు సంవత్సరాల వరకు జీవితం స్థాపికనే కొనసాగుతుంది ఎటువంటి ఒడిదుడుకులు పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబ పరంగా కానీ కానీ ఆ తర్వాత యాభై నాలుగు సంవత్సరాలు వచ్చేటువంటి రాహు మహర్దశ ప్రభావంలో మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగిస్తున్నా కూడా విదేశయానంలో చదవలుగా విదేశీయానం జరగాలంటే వాళ్ళు వరకు కూడా పిల్లలు కూడా మంచి స్థితి ఉంచివి వాళ్ళు విదేశాలకు పంపించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటామని మనం భావించవచ్చు ఆ సమయంలో పోదానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇట్లా నాలుగు రకాలుగా ఉన్నటువంటి మా యొక్క ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకుల గురించి మనం సవివరంగా కూడా మనం తీసుకోవడానికి అర్థమవుతున్నది మనకు ఇకపోతే ముఖ్యంగా కూడా ఈ నక్షత్ర జాతకులకు కూడాను ఎప్పుడు కూడాను పసుపు నలుపు రంగులు కలిసి వస్తాయి ఇది గుర్తుంది పెట్టుకోవాలి ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలు అనుకూలిస్తుంది అలాగే సోమ బుధవారాలు సామాన్య ఫలితాలు ఇస్తాయి జ్యేష్ఠా నక్షత్రం పుట్టిన జాతకులు తొమ్మిదో సంఖ్య అన్ని విధాలు కనిపిస్తుంది అలాగే తొమ్మిది పద్దెనిమిది ముప్పై ఆరు ఒకటి రెండు మూడు అనే సంఖ్యలు కూడా అన్ని విధాల అనుకూలిస్తాయి కానీ నాలుగు ఐదు ఆరు అనే సంఖ్యలు ఈ జాతకులు కదా కష్టంగా ఉంటాయి ఆలోచించుకోండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం అనేది వృక్షం తెల్ల వృద్ధి అనేటువంటి తెల్ల వృద్ధి అనేటువంటి వృక్షాన్ని పెంచవచ్చు దీనికి ఒక శ్లోకం కూడా చెప్పారండి చక్కగా ఉను జ్యేష్ట త్రితసాక్ష విష వృక్షేశు కంచులాకృతి రక్తవర్ణ చాత కక్షేస పఠోళి మకర తథ అని కూడా దీనికి ఒక పేరుందండి ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో అరవై తొమ్మిదో నుండి శ్లోకం నుండి డెబ్భై రెండు వరకు అంటే నాలుగు శ్లోకాలు అరవై తొమ్మిది టూ డెబ్బై రెండు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు నాలుగు శ్లోకాల్లో ఈ నక్షత్రం సంబంధించి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినవి ఈ నాలుగు శ్లోకాలను కనుక ఈ నక్షత్రానికి చెందిన నాలుగు పాదాలు వారు విడివిడిగా ఏ పాదం సంబంధించిన మొదటి పాదం మొదటి పాదం రెండో పాదం రెండో పాదం మూడో పాదం మూడో పాదం నాలుగో పాదం నాలుగు పాదం చదువుకోండి ఒకవేళ నాలుగు ఈ నక్షత్రం తెలియకు పాదాలు తెలియని వాళ్ళు నాలుగు శ్లోకాలు చదవడంలో కూడా మంచిగా జరుగుతుంది దాని ఇబ్బంది రాదు మంచి ఫలితం కూడా వస్తుంది దానివల్ల విద్యా బుద్ధి జ్ఞానం పెరిగేదానికి అవకాశం వస్తుంది అలాగే ఈ నక్షత్రం వారు పైరు చెప్పిన విధంగా చేయడం వలన వీరి ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం వస్తుంది బాధ్యతలను విజయవంతంగా కూడా నిర్వహించగలుగుతారు వీరికి వాతము కాళ్ళు చేదు సంబంధించిన నొప్పులు కూడా ఎలా వచ్చేదానికి అవకాశం ఉంది తగ్గుదానికి కూడా అవకాశం దీనివల్ల కలుగుతుంది ఈ నక్షత్రంలో ఇది పశ్చిమ నక్షత్రం ఇందాక చెప్పాను నేను ఇప్పుడు జ్యేష్ఠకి అధిపతి బుద్ధుడిని కూడా చెప్పాను ఇందాక ఇక పోతే వృక్షం విష విషముష్టి చెత్త విషాష్ఠి అని చెట్టు ఉంది విషముష్టి అని కూడా అంటారు దాన్ని అలాగే దీని రాశికి ఒకటి రెండు మూడు నాలుగు పదం వృషక రాశి అని చెప్పాం మీకు నక్షత్ర జాతకుడుకు తారాబలాలు కూడా మొక్కలు మనం చూద్దాం తారాబలాలు ఎలా ఉంటాయి ఏం కలుస్తాయని చెప్తున్నాను జన్మతార అంటాడు ఆశ్రేష జ్యేష్ఠ రేవదనే అనేది జన్మన తారంటారు ఇది కొంచెం శారీరక శ్రమ కలిగి ఉంటుంది అలాగే అశ్విని మఘ మూల ఈ టైంలో మీరు పనులు ఏదైనా చేస్తున్న సంపత్ ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వడానికి అవకాశం వస్తుంది అలాగే మనకు ఉన్నటువంటి ఈ ధనలాభం కూడా కలుగుతుందండి అలాగే కూడాను భరణి పూర్వ ఫలుగొని పూర్వ ఈ మూడు నక్షత్రాలు కనుక జ్యేష్ఠ నక్షత్రాన్ని గనక అంటే అది అంత మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు కార్యహానికి అవకాశం వస్తుందండి తర్వాత కృత్తిగా ఉత్తర పల్లుగుని ఉత్తరాశాల ఈ మూడు కనుక కలిపిన కొంచెం మంచి వీళ్ళకి దారికి పోదానికి అవకాశం వస్తుందండి ఇది క్షేమతార అని కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత రోహిణి అస్త శ్రవణం అనేది తార ఇది ఐదు తార ఇది అంత మంచిది కాదని చెప్పుకోవాలి తర్వాత అంటే అంటే ప్రయత్నభంగం అని మనం చేసే పనులు ఇబ్బంది వస్తుందని తెలుసుకోండి బురసిర చిత్త ధనిష్ట ఈ కనుక అది సాధన తార అంటారు కార్యశుద్ధి శుభం చేయడానికి చాలా గొప్ప అవకాశం వస్తుంది తర్వాత నైధన తార అనేది ఒకటి ఉందండి అది ఆరుద్ర స్వాతి సద్విషయం అండి ఇది బంధం ఏది కూడా పనికి దీంట్లో మాత్రం పొరపాటుగా ప్రయాణం కానీ కొత్త విషయాలు చర్చించుకోవడం కానీ వ్యాపార వ్యవహారాలు కానివ్వండి సినిమా కార్యక్రమాలు ప్రారంభింప కానీ వ్యాపార వ్యవహారాలు కానివ్వండి శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానివ్వండి వివాహ ప్రక్రియలో కానీ మాత్రం అది పొరపాటు కూడా పెట్టుకోకుండా అనేది చాలా మంచిదిగా భావించవచ్చు ఇక పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు చాలా మంచివండి ఈ టైంలో మీరు ఏ పని కొనసాగించినా కూడా మీకు సుఖం జరిగేదానికి అవకాశం వస్తుంది ఇక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రములు పరమ మైత్రితారు అంటారండి వీటి వల్ల మీకు చాలా సుఖ సౌక్య భోగభాగ్యాలు వేయడానికి ప్రయాణ విషయంలో కానివ్వండి లేదు వివాహ ప్రక్రియలో కానివ్వండి ముహూర్త విషయంలో కానివ్వండి లేకపోతే కొత్తగా ఏదైనా నిర్మాణం చేసే విషయాల్లో కానీ పారిశ్రామిక నిర్మాణంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రారంభం కానివ్వండి బంధువు లేకపోతే ఇద్దరు మిత్రులు కలిసి చేసుకునేటువంటి పని ప్రయత్నంలో కానీ సినిమా రంగాల్లో ఏదో ఓపెనింగ్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే విడుదలకు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సుఖం అలాగే కూడా లాభం అంటే ధనం కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇవి దీనికి ఉన్నటువంటి ప్రధాన తారాభరంగా చెప్పబడ్డాం ఇకపోతే నక్షత్రానికి నమాంశం చూసినప్పుడు ఒకటో పాదం ధనుసు రాశి రెండవ పాదం మకర రాశి మూడో పాదం కుంభరాశి నాలుగో పాదం మీనరాశిగా వస్తుంది అలాగే అదృష్ట రత్నం అంటే పచ్చ అంటారు దీనికి ఈ పచ్చలో మరకతం అని కూడా పేరు ఉన్నదానికి ఇక పచ్చలు చాలా రకాలు ఉన్నాయంటే అవి చూసి చేసుకోవాలి అదృష్టవారంగా కూడా మనం మనం పనిలో తీసుకున్నప్పుడు బుధవారాన్ని దీన్ని అదృష్టవారంగా కూడా మనం తీసుకోవచ్చు జ్యేష్ఠ అక్షర అధిపతి కూడా బుధుడే బుధుడు అదృష్ట సంఖ్యలు కూడా నాలుగైదు ఆరుగా మనం తీసుకోవాలి నామ ప్రథమాక్షరాలు వరుసగా కొన్ని నో యు అంటే యాగ యా యాగుడిస్తే ఈ యాకీత్తో అట్లా యా మీద క్షక్షరాలు ఏమైనా సరే యామిని అట్లా ఏదైనా కూడా లక్షణాలు పెట్టుకున్నా కూడా అవకాశం వస్తున్నాయండి కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది చూడాల్సింది చెప్పాల్సింది నేను ఒక జ్యేష్ఠా నక్షత్రాన్ని గురించి మీకు సవివరంగా నక్షత్రాన్ని ఉండేట సహజ గుణాలు ఏంటి దానికి ఉండటం లక్షణాలు ఏంటి అవి ఎలా ఉన్నాయని మీకు తెలియజేయడం చేశాను కానీ ఇక్కడ మా తల్లిదండ్రులకు కూడా ఇంకో మాట నేను సవివరంగా తెలియజేయాలి నక్షత్ర ప్రమాణం ఎంత ఉంటుందో లగ్న ప్రమాణం కూడా అంటే ఉంటుంది జ్యేష్ఠా నక్ష రాశాను లగ్నం ఏంటి దాంట్లో అదే చెప్పారు ఇందాక కూడా ఫస్ట్ ఫస్ట్లోనే చెప్పారు నేను లగ్న ప్రమాణంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఆ లగ్నానికి అంటే నువ్వు పుట్టిన సమయాన్ని బట్టి వచ్చే లగ్నానికి ఎక్కడున్నాడని చూసుకోవాలి దాన్ని బట్టి కూడా కొంత మీకు ఈ చెప్పిన వాటిలో మార్పులు జరుపుతాయి అన్నిట్లో కూడా మనం సాధకులు అవుతామనో ఇబ్బంది వస్తున్నాను శుక్రమహి యోగిస్తున్నాను లేకపోతే ఆ అద్భుతంగా ఉంటుంది కేదు ఇబ్బంది జరుగుతాయి ఆ తర్వాత వచ్చే రావు మహర్శి మీకు కష్టాలు పెడతాయి ఇలాంటి ఇవన్నీ కూడా నక్షత్ర ప్రమాణం వరకే చెప్పాను నేను లగ్నాంబడి బుధుడు ఏ స్థాయిలో ఉండాలి అది తీసుకోవాలి అలాగే కూడా వృక్షక రాశి అవుతుంది ఇది ఆ రాశాధిపతి అధిపతి అయినప్పుడు భగవానుడు అవుతాడు అది ఆ లగ్నానికి ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సంపూర్ణ స్థితి మీకు కలిగేదానికి అవకాశం వస్తుంది అది పెద్దలు గౌరవీయులు కానీ మీకు ఎవరి మీద సరైనటువంటి విశ్వాసం ఉంటుందో వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోండి విశ్వాసం చాలా ముఖ్యమైనది దీనికి ఆశయం చాలా గొప్పది నేను ఎప్పుడు ఎవరికి చెప్పినా కూడా ఆ మాటల్లో ఒకటే చెప్తాను నేను గ్రహం మూలం సర్వం జగత్ విశ్వాసం ఆశయం రెండు కళ్ళు లాంటివండి ఆశ నమ్మకం అనేది మిమ్మల్ని ఎక్కడొక్కడం ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి ఏ నక్షత్ర జాతకులకైనా కూడా ఇది వర్తించి తీతుంది అందుకని తల్లిదండ్రులు సేవ అంటే ఆదిదంపతి సేవ లాగా అలాంటిదండి అలాగే కూడాను పిల్లవాళ్ళని మనం కూడా పష్టించి సరైన సంస్కారంతో పెంచాలండి అలాగే మూలమ్మ కాలుజోలు పోకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని సనాతన ధర్మాన్ని హిందూ తత్వాన్ని అపహాసం చేయకుండా విషయాన్ని తెలుసుకోవడానికి దాని మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళు తెలుసుకున్నా ప్రయత్నించండి ఒకవేళ విశ్వాసం లేకపోతే వారికి కూడా శుభాశిస్సులు జరగాలని వారి యొక్క కార్యాలు కూడా సమృద్ధిగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కూడాను విశ్వాసంతో మీకు ఆస్వాదిస్తున్నా అలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా తెలుసుకునేదానికి ప్రయత్నించి వారి యొక్క వివాహ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి జాయింట్ వ్యాపారాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి సినిమా రంగం కానివ్వండి లేకపోతే పౌట్రీ రంగం కానివ్వండి వస్త్రాల కానివ్వండి వెండి బంగారం కలిగించినటువంటి ఏదైనా ఆభరణాలు వ్యాపార స్థలాలు కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఎన్నో రకాలు ఉన్నాయండి సైన్స్కు సంబంధించినటువంటి ఎన్నో పరికరాలు ఉంటాయి ఎన్నో కొత్త కొత్త శాస్త్రవేత్తలు కనిపెట్టేటువంటి ప్రయోగశాలలు ఉంటాయి ఇది ఇదని అదని చెప్పలేకూడదు అలాగనే వ్యాపారాల్లో కూడా కాకుండా కూడా వ్యవసాయ రంగాలు ఉంటాయండి అభివృద్ధి చేసేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫల ఫల పుష్ప తోటలు ఉంటాయండి ఇటు అన్ని రంగాల్లో కూడా ఎలా లాడించాలి ఎలా ఏదైనా కొంతవరకు ఈ యొక్క నక్షత్రాన్ని బట్టి మీకు తెలియజేసాను నేను ఇంకా సవివరంగా మీరు తెలుసుకోవాలి ఇంకా దానికి ఎలా ఉంది అనేదానికి మీ అభిరుచి మీ మనస్తత్వాన్ని కూడా దీనికి జాయిన్ చేసుకోవాలా మీరు మీకు పరిశీలించుకోవాలా మీకు ఒక విశ్వాసం కలగాల ఏదైనా ప్రాక్టికల్గా వాస్తవాస్తవాలను గ్రహించాలా అప్పుడు ముందుకు పోవడానికి చేస్తే అటు వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలు ఈ జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు కూడా శుభం జరగాలనేది ఒకటే ఏకైక లక్ష్యం ఉంటుంది మా మనసులో అది శుభం ఏం జరగాలన్నంత మాత్రం ఈ నేను అనుకోను నేను ఎందుకంటే మీ శ్రమించాల్సిన అవసరం ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం కొంచెం అదృష్టం ఉండాలి అది మీరు తెలుసుకున్నాను ప్రయత్నించాలా అటా ప్రయత్నిస్తారని నేను విశ్వసిస్తూ మీరు విశ్వాసంతో ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ అలా ఆ తొమ్మిదవ దేవతల పాదపద్మచనాలను అర్చించి అర్థించి అభిషేకించి వారి అనుగ్రహం మీకు కలిగి మీకు సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య కలగాలని మనస్ఫూర్తిగా కూడా మా యొక్క సంపూర్ణమైన భక్తులకు కూడా ఆశీర్దిస్తూ పెద్దల పాదపద్మలకి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని తెలియజేస్తున్న శుభం నమస్కారం థ్యాంక్ యూ అండి కదా కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ జందాల శాస్త్రి గారితో మీకు కావాల్సిన టాపిక్ కనుక వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ దానికి మీరు చేసిన సరే జందే శాస్త్రి గారు నాకు చెప్తారు అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం కూడా మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ